ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 18వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 18వ తేదీన గోచార ఫలితాలను కనుక మరొకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం ఆర్థికంగా కానీ, భౌతికంగా కానీ, సామాజికంగా కానీ చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎంతైనా ఉంటుంది. ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల్ని బాగా అదుపులో ఉంచుకోవాలి. అంటే మీరు భరించలేని ఖర్చులు మిమ్మల్ని ఈ రోజున వేధించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేని అసలు ఏది అవసరం ఏది అవసరం కాదు అనేది నిర్ణయించుకోకుండా మీరు కనుక ఖర్చు పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులను ఎదుర్కొంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, మీ ఇంట్లో కానీ లేకపోతే మీ ఇతరత్ర చోట్ల కానీ మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క పార్ట్నర్స్తో కూడా, మీ జీవిత భాగస్వామితో, అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ తండ్రి గారు కానీ, మీ తండ్రికి సంబంధించిన ఆ బంధువులు ఎవరైనా అయితే ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఖచ్చితంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆ దూర ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే కొంచెం ఆ ప్రయాణాల్లో మీరు వేళకు చేరుకోలేకపోవటం, వేళకి బస్సులు రాకపోవటం, కొంచెం శారీరక శ్రమ, మానసిక వ్యధ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితిలో కూడా ఇతరులతో, ఎట్టి పరిస్థితిలో కూడా వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ దిగకపోవటం చాలా వరకు మంచి చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ సంతానం ఎవరైతే ఉన్నారో మీ సంతానంతో కూడా మీరు సాధ్యమైనంత వరకు సౌమ్యంగా మెలగండి, శాంతియుతంగా మెలగండి. వ్యక్తిగతంగా మీరు వారితో ఎలాంటి గొడవలకు కానీ, ఘర్షణలకు కానీ, వాదోపవాదాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిగే ప్రయత్నం చేయొద్దు. అందువల్ల అలాగే మీ యొక్క అసహనాన్ని వారి మీద చూపించే ప్రయత్నం కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు వారితో ఎలాంటి వాగ్వివాదాలకి మీరు వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు మీ యొక్క అసహనాన్ని, మీ కోపాన్ని, మీ ఉద్రేకాన్ని మీ పిల్లల మీద చూపించే ప్రయత్నం చేయకండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున సాధ్యమైనంత వరకు మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆభరణాలు కానీ, ఇతరత్ర విలువైన వస్తువులు కానీ, దుస్తులు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేకపోతే అవి చోరీకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో, మీరు చేపట్టిన పనుల్లో ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో రకంగా అది కాలాతీతం అవ్వటం ఇలాంటివన్నీ కలగటం వల్ల ఏంటంటే మీకు కొంచెం మానసికంగా
వృద్ధ చెందేయడానికి అవకాశం ఉంటుంది, మానసికంగా కుంగిపోయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం మీకు చేతికి అందదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎంత కష్టపడినా కూడా మీకు డబ్బులు రాకపోవడం, మీకు ఎన్ని అర్హతలు ఉన్నా కూడా మీకు సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం మానసికమైన వ్యధకి, మానసికమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరులతో పోల్చుకుని మీకన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు, మీకన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లోను మంచి మంచి వ్యాపారాలను ఉంటూ వాళ్ళు విపరీతంగా సంపాదిస్తూ ఉంటారు. అలాగ కూడా కంపేర్ చేసుకుని మీరు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుని దానివల్ల కూడా మానసికమైన వ్యధకు గురయ్యే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో పోల్చుకోవద్దు, ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేసుకోవద్దు. మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, మీరు నమ్మిన పనిని చిత్తశుద్ధిగా అమలు చేయండి. చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, నీతి నిజాయితీగా మీరు మెలగండి. ఖచ్చితంగా కూడా కొంచెం గ్రహస్థితి అనుకూలం రాగానే పరిస్థితులు మీకు చక్కబడితే అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏకాగ్రత పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క వ్యాపకాలని చదువు మీదే పెట్టాలి తప్పించి ఇతరత్ర విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టకూడదు. అలా పెడితే కనుక ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, ఏకాగ్రత తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గితే మీరు విద్యలో ఆశించిన ఫలితాలను పొందలేరు. అందువల్ల ఖచ్చితంగా విద్యార్థులు ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన మీరు ఆలయాల్ని సందర్శించండి. అలాగే బుధ జపం కూడా మీకు మంచి ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం కూడా మీకు చాలా వరకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే మరీ ఎక్కువగా కష్టాలని, మరీ ఎక్కువగా బాధల్ని, మరీ ఎక్కువగా సమస్యని ఎదుర్కొంటున్న వారు దుర్గా ఆపదుద్ధార స్తోత్ర పఠనాన్ని మీరు పఠించండి. రోజుకు 3 సార్లు పఠించండి. పవిత్రమైన మనసుతో, పరిపూర్ణమైన విశ్వాసంతో, అమ్మవారి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దుర్గా ఆపదుద్ధార స్తోత్రం అనేది ఉంటుంది, దాన్ని మీరు రోజు కూడా 3 సార్లు పఠించండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సుల వల్ల మీ యొక్క సమస్యలన్నీ తీరడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనోభవంతు. నమస్కారం.